హాయ్ అన్నలందరికీ నమస్తే. నేను మీ దినేష్. తెలంగాణ టాలెంట్ ఇవాళ మీ అందరికీ మంచి అంటే జూనియర్ సమంతను పరిచయం చేయాలని తీసుకొని వచ్చిన. మరి ఆమె ఎవరని చూడాలని మీకు ఉంటుంది కాబట్టి ముందుగా ఆమెను పరిచయం చేస్తా. కానీ తెలంగాణ టాలెంట్ను సబ్స్క్రైబ్ చేయరు, అట్లనే పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయరు. నమస్తే. నమస్తే జూనియర్ సమంత. చాలా జూనియర్ సమంత అని పేరు ఎట్లా వచ్చింది నీకు? కొన్ని పిక్స్ చూస్తుంటారు కదా స్టేటస్, సైడ్ ఫేస్ కట్ అలా ఉంటుందని చాలా మెంబర్స్ కాంప్లిమెంట్ ఇచ్చారు. సో అది బెస్ట్ కాంప్లిమెంట్ నా లైఫ్లో. అంటే ఫేస్ కట్ అట్లా ఉంటుందని చెప్పి నాకు అనిపించలేదు. వాళ్ళు చెప్పిన తర్వాత అంత థింక్ చేసి చూస్తే పిక్స్ ఓకే కొంచెం అనిపించింది. జూనియర్ సమంత నేను చెప్పుకోవద్దు బట్ అనిపించింది వాళ్ళ వల్లనే. మీ ప్రాపర్ ఎక్కడ? నాది సిరిసిల్ల. షూట్స్ ఉంటే హైదరాబాద్లో స్టే చేస్తాను, లేకపోతే ఇక్కడే అమ్మ వాళ్ళ దగ్గర. మీ లాంగ్వేజ్ ఎందుకు అట్లా పట్నం పిల్లలు ఎక్కువ ఉంటుంది లాంగ్వేజ్? అంటే అక్కడ ఎక్కువ డేస్ ఉండడం వల్ల. సో నేను వర్క్ చేసే సీరియల్స్ కానీ మూవీస్ కానీ అందరు ఆంధ్ర వాళ్ళు. సో వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూ నాకు కూడా అలా అలవాటు అయిపోయింది బట్ తెలంగాణనే. ఒకసారి నీ గురించి మన తెలంగాణ టాలెంట్ అసలు చెప్పా ముందు కదా. నమస్తే అందరికి, నేను మీ స్నేహ శర్మ. నేను ఉండేది సిరిసిల్ల, అందరికి తెలిసిందే. చాలామంది అనుకుంటారు హైదరాబాద్లో ఉంటానని, జస్ట్ షూట్స్ వరకే. నా ప్రాపర్ వచ్చేసి సిరిసిల్ల. ఎంతవరకు చదువుకున్నా? చదువు ఇంటర్. ఇంటర్లో ఇంటర్ స్టార్ట్ అవ్వగానే మెల్లిమెల్లిగా షార్ట్ ఫిల్మ్ ఛాన్సెస్, అలా ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ నుండి ఇంకా డిగ్రీ ఏం కంప్లీట్ అవ్వలేదు, ఇంకా అప్పటి నుండి కంటిన్యూగా అవుతుంది. 2011-12 నుండి. స్నేహ శర్మ అంటే నాకు ఆదికున్నదైతే గరం గరం అల్లం చాయ్. ఓకే. మన సై టీవీలో నేను అప్పుడే చూసిన. ఓకే. మీరు ఫస్ట్ మొట్టమొదటిసారిగా చేసిన సాంగ్ ఏ సాంగ్? హంస మ్యూజిక్. అందులో ఏమైందే గుండె జారిందే సాంగ్ చేశాను. అప్పటి నుండి ఇంకా సాంగ్స్ స్టార్ట్ అయిపోయినాయి. అంటే అదే మొదటి అవకాశమా? ఆ లేదు, ఫస్ట్ ఈ మధ్య సాంగ్స్ వేస్తున్నా, అంతకుముందు షార్ట్ ఫిలిమ్స్. నా ఫస్ట్ షార్ట్ ఫిలిం నుండే నాకు స్టార్ట్ అయిపోయింది. షార్ట్ ఫిలిమ్లు చేయాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా 10th వరకు టీచర్ అవ్వాలనుకున్నా. మళ్ళీ నా బ్యాక్గ్రౌండ్ చూసుకొని నా మొహానికి టీచర్ ఏంటి లే అని, మనకు స్టడీ ఏ కరెక్ట్ ఉండదు, ఆ టీచర్ ఎందుకులే అని అలా అప్పటి వరకు అదే అనుకున్నా. అక్కయ్య వాళ్ళందరూ ఇండస్ట్రీలో ఉన్నారు, అత్త వాళ్ళు. సో వాళ్ళని చూస్తూ చూస్తూ నేను కూడా వెళ్ళొచ్చు కదా అని అలా ఒపీనియన్ స్టార్ట్ అయింది. బట్ ఫస్ట్ షార్ట్ ఫిలిం అంటే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ కొడుకు పొన్నం సాయి ప్రసాద్ అన్న, తన ద్వారా నాకు షార్ట్ ఫిలిం ఛాన్స్ వచ్చింది. అప్పటి నుండి జర్నీ ఇప్పటి వరకు 2020 ఇప్పటి వరకు స్టార్ట్ అయింది. ఇంత పెద్ద జర్నీ చేసినావు కదా, ఇప్పుడు ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ ఫోక్ సాంగ్స్లో నటించినావు? ఫోక్ సాంగ్స్ 30 సాంగ్స్ అయినాయా? 30 సాంగ్స్లో నీకు పక్క నచ్చిన సాంగ్ అంటే రిస్క్ లేకుండా ఇబ్బంది కలగకుండా జరిగిన సాంగ్ ఏది? ఇబ్బంది అంటే నేను అసలు హ్యాపీగా ఫీల్ అవుతాను, షూట్ అంటేనే నాకు హ్యాపీ. ఎంతమంది ఇబ్బంది పెట్టినా యాక్షన్ చెప్పగానే మళ్ళీ కూల్ అయిపోతా. సో పేరు తెచ్చిందంటే గరం గరం అల్లం చాయ్ అండ్ ఓ బావా దర్వు టీవీ సాంగ్, అది చాలా మెంబర్స్కి నచ్చింది, అది నాకు బాగా ఫేమ్ తెచ్చింది. మీరు ఎందరు అంటే మీ ఫ్యామిలీలో అన్నదమ్ములు ఎందరు? అన్నయ్య నేను. అన్నయ్య ఫారెన్లో ఉంటాడు. ఏ కంట్రీ? బెహ్రన్. బెహ్రన్. ఇప్పుడు మా చెల్లె అక్కడ పాఠాలు చేస్తుందని అక్కడ హ్యాపీగా ఫీల్ అవుతాడు? చాలా హ్యాపీ వాడికి అయితే, సంతోషం ఇంకా. ఇట్లా పాటలు యాక్టింగ్ చేస్తుంటాం కదా, రిలేటివ్స్ ఉంటారు. అవును. వీటిలో ఎందుకు మనం చేసుడు అట్లా కనవడు ఎందుకు మనం అని ఉంటుంది కదా, అట్లా నీకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? మా ఇంట్లో అయితే ఫుల్ సపోర్ట్. మా రిలేటివ్స్ కూడా ఇంతవరకు నన్ను ఎవరు క్వశ్చన్ చేయలేదు. సో నా బిహేవియర్ వల్లనో నా క్యారెక్టరో లేకపోతే వాళ్ళకి ఏం నచ్చిందో తెలీదు, బట్ ఇప్పటి వరకు అయితే క్వశ్చన్ చేయలేదు. అది హ్యాపీ నా ఫ్యామిలీ పరంగా. నాన్న ఏం పని చేస్తాడు? నాన్న మార్కెటింగ్ చేస్తారు. చాలామందికి స్నేహ అంటే ముదిరాజ్ అన్నట్టు తెలుసు. అవును. ఈ శర్మ ఏంది మళ్ళా?
శర్మ అని ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ అందరికి ఇదే థాట్, ఇదే క్వశ్చన్ ప్రతి షూట్ లో నాకు ఇదే క్వశ్చన్ చేస్తారు, శర్మ నామిర్ శర్మ సాని, బట్ నేను శర్మ కాదు ముదిరాజ్. శర్మ అని ఎందుకు వచ్చిందంటే నేను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేస్తుంటే బన్నీ వర్మ అని నా ఫ్రెండ్ తను స్నేహ శర్మ అని ఇంకా తన షార్ట్ ఫిల్మ్ లో వేశాడు, అప్పటి నుండి కంటిన్యూ అయిపోతుంది జస్ట్ స్క్రీన్ నేమ్. ఎవరన్నా ఎప్పుడైనా నేను ఇట్లా అడిగిర్రా ఏంది స్నేహ శర్మ అని ఎందుకు పెట్టుకున్నావు అని అడిగిరా? అడిగారు, బట్ జస్ట్ స్క్రీన్ నేమ్, నేను ముద్రాజ్ బిడ్డనే అని చెప్పా. ఇట్లా శర్మని పెట్టుకుంటే అమ్మ ఏమనలే నిన్ను శర్మ ఏంది బిడ్డ అని? మమ్మీ అంటది, బట్ మమ్మీ ఓన్లీ స్క్రీన్ వరకే కదా, బయటేం కాదు కదా అని చెప్తా. నువ్వు షూట్ లో కూడా మొత్తం లొల్లి లొల్లి చేస్తావు కదా, బాగానే గ్యాదర్ చేశారు ఇన్ఫర్మేషన్. అంటే ఎట్లా అంటే మొత్తం చిన్న పిల్లని ఎట్లా అంటే మరీ చిన్న పిల్లలన్నా చెప్తుంటారట కానీ నువ్వైతే అసలు ఇననే ఇనవాట, లొల్లి లొల్లి చేస్తావట. ఖచ్చితంగా అంటే నాకు టీం నచ్చితే ఇంకా ఫ్రీగా మూవ్ అయిపోతా, మీరు పెద్ద మీరు చిన్న అని కాకుండా అందరితో కలిసిపోతా. మనం ఇప్పుడు ఫ్రీగా ఉంటేనే వాళ్ళు కూడా ఫ్రీగా ఉంటారు, మనం ఆటిట్యూడ్ చూపిస్తే వాళ్ళు కూడా మనతో అంతలే ఉంటారు, సో అందుకే అల్లరి అల్లరిగా ఉంటా. అంటే నీకు నీతోటి ఒక హీరో క్యారెక్టర్ వచ్చిన వ్యక్తి నేను చూడంగానే భయపడతాడట కదా, అబ్బో శర్మతో ఎట్లనో ఏమో ఏమంటదేమో అని ఉంటుందట కదా, నిజమేనా? యా భయపడతారు చాలా. అంటే మూవీస్ చేసింది ఫ్రీగా ఉంటుందో ఉండదో ఆటిట్యూడ్ చూపి ఫస్ట్ నా ఫేస్ చూడగానే వాళ్ళకి ఆటిట్యూడ్ అనిపిస్తుంది అంట, అదేంటో నాకు అర్థం కాదు. మళ్ళీ నాతో మాట్లాడిన తర్వాత అబ్బా ఇంత ఫ్రీగా ఉంటావా అని చాలా మెంబర్స్ అన్నారు. ఆటిట్యూడ్ అసలు చాలా మెంబర్స్ బయట యాక్టర్స్తో పోలిస్తే చాలా ఫ్రీగా ఉంటున్నావు, చాలా ఫ్రెండ్లీ నేచర్, ఇలాగే ఉండు ఇండస్ట్రీలో బాగుంటుంది అని చెప్పారు. చాలా మెంబర్స్ భయపడ్డారు కానీ నాతో మాట్లాడిన తర్వాత ఫ్రీ అయిపోయారు. అంటే డ్యాన్స్ ఎక్కడ నేర్చుకున్నావు లేకుంటే ఓన్గా నేర్చుకున్నావు, ఎవరైనా మాస్టర్ ఉన్నాడా? మాస్టర్ అంటూ ఎవరు లేరు, నాకు నేనే ఓన్గా చిన్నప్పటి నుండి టీవీలో చూస్తూ స్కూల్లో ప్రోగ్రామ్స్ అవుతాయి, మాకు వెన్నెస్డే ప్రోగ్రామ్ అయ్యేది, సో అలా నన్ను స్కూల్లో కూడా ఎవరు స్నేహ అంటే గుర్తుపడతారు, స్నేహ డ్యాన్సర్ అంటే గుర్తుపడతారు, సో అలా కంటిన్యూ అయిపోయింది. చిన్న చిన్న స్టెప్స్ అలా 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 ఇప్పుడు ఫ్లోర్ మూమెంట్స్ అయినా ఏదైనా ఈజీగా చేసేస్తా. ఎప్పుడో ఒక్కసారి 10th క్లాస్లో ఒక్క మాస్టర్ దగ్గర సమ్మర్ క్లాస్కి వెళ్ళా అంతే, ఇంకా ఎవరి దగ్గర నేర్చుకోలేదు. గంటలు గంటలు మేకప్ వేసుకుంటావాట కదా, నిజమేనా? ఎందుకట్లా అందంగానే ఉన్నావు కదా నువ్వు, ఎందుకు అంత మేకప్ మళ్ళా టైం తీసుకోవడం? అందంగా అని మీరే అంటున్నారు, అంటే స్క్రీన్కి ఫస్ట్ మేకప్ ఇంపార్టెంట్, మేకప్ బాగుంటే మనం ఏ ఎక్స్ప్రెషన్ పెట్టినా క్యూట్గా కనిపిస్తుంది, నేనైతే అదే నమ్ముతా. అంటే వితౌట్ మేకప్ చూసుకుంటే విత్ మేకప్తో ఎక్స్ప్రెషన్స్ క్లారిటీగా కనిపిస్తున్నాయి, సో అందుకే నాకు మేకప్కి ఎక్కువ టైం తీసుకున్నా మంచిగా నీట్గా వేసుకుంటా. ఆ టైం ఎక్కువ అయినందుకు నాకు ఇచ్చిన టైంలో యాక్టింగ్ అయితే తిరగదీసేస్తా అంతే, అక్కడ పోయింది ఇక్కడ లెవెల్ చేసేస్తా అంతే. ఏమంటారు నువ్వు అట్లా లేట్ చేస్తే? అబ్బా ఏంటిరా బాబు ఇంత మేకప్ ఇంత టైం అవసరమా అంటారు, బట్ యాక్టింగ్ చూసాక ఓకే ఇంకా అది మర్చిపోతారు. మూవీస్లో కానీ ఇట్లా సీరియల్లో కానీ చేసినమాట, నిజమేనా? అవును సీరియల్ చేశాను, 4 మూవీస్ చేశాను. 4 సినిమాలు చేసినావా? ఇప్పుడు 5th మూవీ రన్ అవుతుంది. అంటే రన్నింగ్లో ఉంది అది, ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. మరి అంత మంచి అవకాశాలు ఉండంగా ఈ యూట్యూబ్ ఫీల్డ్కు ఫోక్ సాంగ్ వైపు ఎందుకు వచ్చినావు మరి? అంటే ఈ కరోనా టైం వల్ల ఇంకా మూవీస్ ఏం స్టార్ట్ అవ్వట్లేదు, సో ఎందుకు ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఖాళీగా ఉండడం అని నాకు నేనే డిసిషన్ తీసుకున్నా, సో అందుకే సాంగ్స్ చేస్తున్నాను. ఇంకా ఈ కరోనా కొంచెం ఇప్పుడు కొంచెం తగ్గుతుంది, తగ్గిపోయాక ఇంకా నా మూవీ స్టార్ట్ అవుతాయి పాటలకి. దండం పెడతావా? ఫోక్ సాంగ్స్ చేపించుకునే వాళ్ళు అందరూ ఏం కావాలి మరి నీ అభిమానులు? అంటే అవి నాకు గ్యాప్ దొరికితే పక్కా చేస్తాను, ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చిందే యూట్యూబ్ ఫస్ట్ షార్ట్ ఫిలిం నుండి, సో అది మాత్రం నేను ఎప్పుడు తక్కువ చేయను. నీకు గుర్తుందా నీకు యూట్యూబ్ ఫీల్డ్కి ఎప్పుడు వచ్చినావు? 2011 to 2012 మధ్యలో. యూట్యూబ్లో కొన్ని పాటలు ఉంటాయి మీ ఫోక్ సాంగ్స్ చూస్తూ ఉంటారు, చూసి కొంతమంది ప్రొడ్యూసర్స్ ఉంటారు ఈ పాట చేయించాలి ఈ అమ్మాయితోని అనుకుంటారు, అప్పుడు ఫోన్ చేసి మా పాటలో నటిస్తావా అంటే నువ్వు ఏ విధంగా రియాక్ట్ అవుతావు, ఏ విధంగా మాట్లాడతావు వాళ్ళతో? ఆఫ్ కోర్స్ హ్యాపీయే, బట్
బాగానే మాట్లాడతాను నేను ఎవరితో అయినా, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతా. సాంగ్ నచ్చకపోతే డైరెక్ట్ చెప్తా. అది వాళ్లకు ఇలా నాకు అనిపించింది. చాలా మెంబర్స్ చెప్పారు స్నేహ అంత బాగానే ఉంటుంది బట్ కొంచెం ఈగో చూపిస్తుంది అని వినిపించింది నాకు ఈ మధ్య. నేను ఎక్కడ ఈగో చూపించానో, అంటే మనకు నచ్చకపోయినా ఖచ్చితంగా బాగుంది అని చెప్పాలి కావచ్చు మేబీ వాళ్ళ థాట్లో. నాకు నచ్చకపోతే డైరెక్ట్ చెప్తాను, మనసులో ఒకటి పెట్టుకొని బయటికి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి బాగుంది సార్ సూపర్ సార్ అని నేను చెప్పలేను. అసలు నేను యాక్సెప్ట్ చేయలేను, అది డైరెక్ట్ చెప్పేస్తా. ఇప్పటివరకు అట్లా ఎన్ని సాంగ్స్ చెప్పినామంటో, ఎన్ని సాంగ్స్ నీకు నచ్చినాయి? 20 సాంగ్స్ ఏంటి అమ్మాయి ఇలా నో చెప్తుంది అని వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పి వేరే వాళ్ళు నాకు చెప్పి ఇలా చాలా జరిగాయి. బట్ నచ్చకపోతే ఇప్పుడు నచ్చి ఓకే ఇంత యాక్టింగ్ చేయాలి ఇంత ఇవ్వాలి మన అంత అని అది ఒక థింకింగ్ ఉంటుంది. నచ్చకపోతే మనం ఎంత యాక్టింగ్ ఇచ్చినా అది అంతే నచ్చితేనే చేస్తాను. ఇన్ని సాంగ్స్ చేసినావు కదా, ఎన్ని ఫోక్ సాంగ్స్ అయి ఉంటాయి నీ ఇప్పటికి? 30 సాంగ్స్ చేసినావు కదా, 30 సాంగ్స్లో నీకు ఈజీగా అయిపోయిన సాంగ్ ఏది, బాగా కష్టంగా అయిన సాంగ్ ఏది? కష్టంగా అంటే ఫస్ట్ టైం నా మీద నాకే కోపం వచ్చింది. ఏ పాట? నేను మొన్ననే ఒక సాంగ్ చేశా ఒకసారి వాళ్ళది. సాంగ్ లిరిక్స్ నేను వినలేదు ఫస్ట్. నాకు కంటిన్యూగా షూటింగ్స్ ఉండడం వల్ల నేను లిరిక్స్ నేర్చుకోలేదు. లిరిక్స్ పాడుతుంటే ఎక్స్ప్రెషన్ పైన కాన్సన్ట్రేషన్ లేదు. రెండు అసలు నాకు చాలా వాళ్ళకి విసిగించా అనిపించింది, బా ఎందుకు ఇలా చేశాను నన్ను నేను తిట్టుకున్నా, నెక్స్ట్ టైం ఇట్లా రిపీట్ అవ్వద్దు అనుకున్నాను. ఈజీగా అయిపోయిన సాంగ్ అంటే ఇష్టంగా ఈజీగా అయిపోయిన సాంగ్ ఓ బావా. ఏ ఛానల్? అది దరువు టీవీ. ఆ షూట్లో నేను కూడా వచ్చిన ఆ రోజు. అవును, అక్కడ జరిగిన షూట్. ఆ షూట్లో వచ్చినప్పుడు మీరు వచ్చారు ఆ షూట్కి? అవును. ఈయనేంటి కొంచెం ఓవర్లా ఉన్నాడు అని అనుకున్నా, నన్నే సారీ అన్న. కాకపోతే నాకు అట్లా అనిపించి, ఇప్పుడు నన్ను ఎట్లా అనుకుంటారో, ఈమె బాగా ప్రౌడ్గా జస్ట్ ఫేస్ చూసే. బట్ మీరు నాతో ఆ రోజు మాట్లాడాలి, మీరు ఎవరు నాకు తెలియదు, కొంచెం ప్రౌడ్గా అవ్వచ్చు అని అనుకున్నాను. తర్వాత మనం వరంగల్ షూట్ నెక్స్ట్ టైం మనం కార్లో కూర్చొని ఫుడ్ తింటున్నాం, టిఫిన్ చేసి వెళ్ళినాం. అప్పుడు నాకు ఫ్రీగా అనిపించినారు మీరు, అబ్బా ఇంత ఫ్రీగా ఉంటారా అని అనిపించింది. ఆ రోజు మొత్తం మనం రచ్చరచ్చ చేసినాం. కాకపోతే నేను ఫస్ట్ అనుకున్నాను, అంటే నేను ఎట్లా అనుకున్నాను నన్ను కూడా అందరు అలానే అనుకుంటారని అప్పుడు అర్థమైంది. ఫోక్ సింగర్స్, ఫోక్ సాంగ్స్, యాక్టర్స్ అంటే చాలామంది ఫ్యాషన్గా ట్యాటూస్ వేసుకుంటారు ఇక్కడ ఇక్కడ, అంటే నార్మల్గా ఇక్కడ వేసుకుంటారు. నువ్వేంది డిఫరెంట్గా ఇక్కడ వేసుకున్నావు ట్యాటూ? నెక్ పైన. పెయిన్ రాలేదా? పెయిన్? మీరు కూడా మీ గుండెల పైన మీ అమ్మ ఫోటో వేసుకున్నారు కదా, పెయిన్ రాలేదా? అంటే ఇక అమ్మ అంటే ఇష్టం, నేను వేసుకున్నా. నాకు ఇష్టం కాబట్టి భరించాను. నాకు టాటూ అంటే ఇష్టం. కొంతమందికి నెగిటివ్గా అనిపించవచ్చు, టాటూ వేసుకుంది ఎంత స్టైల్ అది ఇది అనుకుంటారు. బట్ ఎవరి ఇష్టం వాళ్ళది, నాకు ఇష్టం కాబట్టి భరించా అంతే. టాటూస్ మీద మీ అభిప్రాయం? ఇష్టం టాటూస్ అంటే అంతే. ఆ టాటూ ఏంది డిఫరెంట్గా ఉంటుంది? అది రోమన్ వర్డ్స్లో నేను డిఫరెంట్గా వేపించాను. దాని మీనింగ్ ఏంటి? డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ మూవీస్లో చేసినావు, సీరియల్లో నటించినావు, ఫోక్ సాంగ్స్ చేసినావు. అదే నిన్ను బయటకు పోతే గుర్తు వాడతారా జనాలు, సెల్ఫీ ఒక సెల్ఫీ దిగుదామని నీ అభిమానులు? గట్లా ఏమైంది? నా బాధ ఏం చెప్పాలన్నా, సెల్ఫీ దిగడం పక్కన పెడితే నన్ను అసలు ఎవరు గుర్తుపట్టరు. ఎందుకు అట్లా? నేను ఆఫ్ స్క్రీన్ డిఫరెంట్ ఉంటా, ఆన్ స్క్రీన్ చాలా డిఫరెంట్ ఉంటా. మరి ఇప్పుడు చెప్పు, మరి అందరికి మనలోకి చెప్పు, నేను స్నేహ శర్మను ఈ పాటలలో చేసిన అని మళ్ళీ నేను స్నేహ డగ్గేమే స్నేహ అని అంటారు వచ్చి నన్ను. అస్సలు గుర్తుపట్టారన్నా, నా ప్రాబ్లం అదే. ఎందుకంటే నా సాంగ్ చూపించి నా ఫోటో చూపించి ఇది నేనే అండి, సాంగ్ నాదే అండి, ప్లీజ్ గుర్తుపట్టండి, ఈ టాటూ చూసి గుర్తుపట్టండి అని నేనే చెప్పుకోవాలి. ఒక ఆడిషన్కి వెళ్ళా, మూవీ ఆడిషన్కి, నేను వితౌట్ మేకప్ వెళ్ళిన, నా ఫోటో చూపించి మాకు ఈ అమ్మాయి కావాలంటే ఎవరు తీసుకొచ్చారేంటి అని అన్నారు. సార్ నేనే సార్, ఆ ఫోటో నాది, నా ఫోన్లో కూడా ఫొటోస్ ఉన్నాయి చూడండి అంటే, లేదమ్మా మీరు కాదు అంటే. అందులో అంత మేకప్ వేసుకుంటా వచ్చు? మేకప్ అని కాదన్నా,
వితౌట్ మేకప్ కూడా వాళ్ళు ఫ్రేమ్ పెట్టలేదు. ఫస్ట్ ఫ్రేమ్లో చూస్తే వాళ్ళకి అర్థమైపోయేది, ఇలా ఒక ఫ్రేమ్ పెట్టేస్తే ఓకే లావుగా కనిపిస్తాను, హైట్ కనిపిస్తా, గుర్తుపడతారు. బట్ నాకు కొంచెం సాడే, ఎందుకంటే ఎవరు గుర్తుపట్టరు. తెలంగాణ టాలెంట్ మీద నీ అభిప్రాయం ఏంది? ఈ క్వశ్చన్ ఎప్పుడు అడుగుతారని వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు మీ ఓన్ మనీ పెట్టుకొని ఎక్కడో నిర్మల్, ఆదిలాబాద్, ఎక్కడెక్కడో ఊర్లోకి వెళ్ళి వాళ్ళు ఎవరు సింగర్స్, ఎవరు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకొస్తున్నారు. మీకు అవసరం లేదు అదంతా, బట్ మీరు చేస్తున్నారు. మీ ఓన్ డబ్బులు పెట్టుకొని మీరు వెళ్ళి అది చేయడం అసలు దీనికి సూపర్ అన్న. నేను అక్కడ మీకు ఫిదా అయిపోయినా. ఈ టైం ఇప్పుడు ఉన్న జనరేషన్లో మన ఇంట్లో మన పనులు చేసుకోవడానికి, మన వాళ్ళు చేయడానికి ఇబ్బంది పడతారు. ఇక్కడికి రా అంటే అక్కడికి వెళ్ళు, మన కోసం వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతారు. ఎవరో మీకు ముక్కు మొహం ఎవరో తెలియదు, వాళ్ళ కోసం మీరు అంత లాంగ్ వెళ్ళి మీకు ఒక డే వేస్ట్ అవుతుంది. నాకు తెలిసి అంత ఖర్చు పెట్టుకొని మీకు ఫుడ్ ఉండదు, అంత వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకొస్తున్నారు కదా. మీలాంటి వాళ్ళు ఇంకా ఉండాలి, ఇలా ఇలా ఎంకరేజ్ చేయాలి. తెలంగాణ టాలెంట్ అంటేనే ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. చాలామంది కామెంట్ చేశారు, స్నేహ శర్మని ఇంటర్వ్యూ చేయి, స్నేహ శర్మని ఇంటర్వ్యూ పట్టుకొచ్చిన ఇలా ఉన్నది స్నేహ శర్మని. మరి షూట్ లేట్ అవుతుంది కదా, లేట్ అయిన తర్వాత 10-11 ఇట్లా ఇంటికి పోయిన తర్వాత అమ్మ నాన్న ఏ విధంగా రియాక్ట్ అవుతారు నీకు? 12-1 వచ్చి మళ్ళీ 2 అవర్స్ పడుకొని 3:30 మళ్ళీ లేచి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఏమంటారు లేట్ అయితే? ఖచ్చితంగా డాడీ అయితే సీరియస్ అవుతారు, మమ్మీ కొంచెం అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ప్రతి షూట్కి మమ్మీ వస్తారు, మమ్మీకి అక్కడ తెలుసు కాబట్టి, ఐ మీన్ చూస్తుంది ఎంత లేట్ అవుతుంది. హీరోవి తీసుకోవాలి, నావి, క్లోజప్స్, మిడ్, లాంగ్ ఫ్రేమ్ అన్నీ ఎట్లయినా లేట్ అవుతుంది. బట్ మమ్మీకి తెలుసు కాబట్టి అర్థం చేసుకుంటుంది. బట్ డాడీ సీరియస్ అవుతాడు, షూటింగ్స్ అవసరం లేదు, నోరు మూసుకొని ఇంట్లో కూర్చో, ఒకటే మాట అప్పుడు ఏ సైలెంట్ కూర్చుంటా. ఎక్స్ప్రెషన్ కి తగ్గట్టు ఏది వస్తే అదే చేస్తా. ముందు హ్యాపీనెస్ అత్తే ఒక్కసారి చేంజ్ అయిపోయింది. సూపర్ తెలుస్తాను, నువ్వు మంచి టాలెంట్ నీది. థ్యాంక్ యూ. నువ్వు మంచి స్థాయికి చేరుకోవాలి, నువ్వు హీరోయిన్ కావాలన్నావు కదా, ఆల్ ద బెస్ట్. 100% నువ్వు మంచి హీరోయిన్ కావాలి. జూనియర్ సమంత కాకుండా కొద్దిగా పైన ఉండాలని కోరుకుంటున్నా. ఇవాళ నీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి తెలంగాణ టాలెంట్ దోసులకు మంచి మంచి ముచ్చట్లు చెప్పినందుకు. మరి స్నేహ శర్మ లైఫ్ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎన్నో కష్టాలు సంతోషాలు అనుభవించి ఇంత దూరం వచ్చింది, ఆమె గోల్ రీచ్ కావాలని ఆశీర్వదిద్దాం. నువ్వేమైనా షేర్ చేసుకోవాలనుకుంటే మన తెలంగాణ టాలెంట్ దోసులకు? ఏం లేదు, ఇప్పటి నుండైనా నన్ను కొంచెం గుర్తించండి. నేనే స్నేహ, నేనే స్నేహ శర్మ. సో గుర్తుపట్టండి అంతే, నాది ఏం లేదు. సూపర్. 7 ఇయర్స్ నుండి ఫీల్డ్లో ఉన్నా, బట్ ఇప్పటి వరకు గుర్తుపట్టట్లేదు. ఏం కాదు, ఇప్పటి నుంచి గుర్తుపడతారు. సరేనా, ఇప్పటి వరకు గుర్తుపట్టట్లే. ఓకే, ఉందామా? మరిగా పొద్దు పోయింది, వాన మోగులు కూడా అయింది. నన్ను మాత్రం నమస్తే, నన్ను వదిలిపెడతలేదు వాన. ఉందా మరి, నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి టాలెంటర్తో మీ ముందటికి వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలంగాణ టాలెంట్.